గరవిడి మండలం బొన్నపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను హైస్కూల్లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ రోడ్డుకు అవతల ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా పిల్లలు రోడ్డు దాటి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. తగ్గుకుని మా స్కూల్కి కలిపేశారు. మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము ఆ స్కూల్కి అయితే మేము పంపించమండి. ఇక్కడైతే మేము చదివిస్తాం. మా ఎస్సీ స్ట్రీట్లో రాకరాక ఒక స్కూల్ వచ్చింది. మా ఎస్సీ వాళ్ళకి ఇదే ఆధారం. మేము ఇక్కడి నుంచి స్కూల్ నుంచి మేము ఎక్కడికి మేము బయట పనులకు వెళ్ళిపోతాము. మా పిల్లలు అక్కడ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము పంపించడానికి అయితే ఇక్కడ ఈ స్కూల్లోనే ఉంచుతాము. ఈ స్కూల్లో టీచర్స్ వచ్చినా రాకపోయినా ఈ స్కూల్లోనే మేము పిల్లలు ఇక్కడే ఉంచుతాము. 30 మంది పిల్లలు గల స్కూల్ మాది. ఈ స్కూల్ని వేరే ఎంపీ స్కూల్లో విలీనం చేయడం గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. వాళ్ళకి మాకు కలిపి మధ్యలో గవర్నమెంట్ రోడ్డు సీసీ తార్ రోడ్డు ఉండడం వల్ల ఆ రోడ్డు దాటడం పిల్లలు కూడా ఇబ్బందిగా పడడం, యాక్సిడెంట్ ఎక్కువ అవడం వల్ల ఆ స్కూల్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. దయచేసి మా స్కూల్ మాకే కావాలి. ఈ స్కూల్ మాది, వేరే స్కూల్ మమ్మల్ని పంపిస్తున్నారు మా టీచర్స్. మేము ఆ స్కూల్కి వెళ్ళడం, మేము ఆ స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. మాకు ఇక్కడే చదువుతాము. మా స్కూల్ మాకే కావాలి.